నేను కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి కారణం బీజేపీ అతి పెద్ద తప్పు చేసింది ఒక ఉజ్జమ నాయకురాలుగా పార్లమెంట్ లో కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చిన తెలంగాణ ఆడబిడ్డగా 25 ఏళ్ళు నా రాజకీయ ప్రస్థానం తెలంగాణ కోసం నా లైఫ్ ని సాక్రిఫైస్ చేసి కమిట్మెంట్ తో నా ప్రజలే నాకు ముఖ్యం నా రాష్ట్రమే నా ముఖ్యం అనే కమిట్మెంట్ తో నా 25 ఏళ్ళని పని చేసుకుంటూ వచ్చాను అలాంటిది ఆ రోజు కాంగ్రెస్ విడిచి बीजेपी లోకి ఎందుకు వెళ్ళామంటే बीजेपी మా ఉజ్జమకారులందరికీ ఒక మాట చెప్పింది కేసీఆర్ అన్న అవినీతి పరుడిని మేము లోపల వేస్తాం చర్యలు తీసుకుంటాం ఈ కుటుంబ పరిపాలన ఉండకూడదు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశం చేశాడు అని ఆ రోజు భారతీయ జనతా పార్టీ హైకమాండ్ మా అందరి ఉజ్జమకారులకి మా లీడర్లకి చెప్పడం జరిగింది సో కేంద్రంలో మీరు ఉన్నారు తప్పకుండా మీరు మాట ఇచ్చారు ఆ మాట కట్టుబడి ఉంటారు చర్యలు తీసుకుంటారు అన్న నమ్మకంతో భారతీయ జనతా పార్టీలోకి మేము వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత నెలలు గడుస్తున్నాయి సంవత్సరాలు గడుస్తుంది కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు మాకు అర్థం కాలేదు ఎందుకు చర్యలు తీసుకోట్లేదో మాకు అర్థం కాలే తర్వాత తర్వాత మెల్లిగా అర్థమైంది నా డైరెక్ట్ క్వశ్చన్ ప్రధానమంత్రి మోడీ గారికి నేను అడగదలుచుకున్నాను నేను మోడీ గారు మీరు ఈ దేశ ప్రధానమంత్రి మీరు అవినీతికి వ్యతిరేకం మీ G20 కి ప్రెసిడెంట్ మీరు మీరు ఎప్పుడు తెలంగాణకు వచ్చినా కేసీఆర్ అవినీతి పరుడు కుటుంబ పరిపాలన అని మీరు అనేక మాటలు చెప్పేవారు వచ్చినప్పుడల్లా చెప్పేవారు ఆయన కావచ్చు అమిత్ షా గారు కావచ్చు నడ్డా గారు కావచ్చు సో ఆ మాటలు అన్నప్పుడు మేమేం అనుకుంటాం ఈ దేశ ప్రధానమంత్రి గారు వారి దగ్గర ఈ కేసీఆర్ కుటుంబం కావచ్చు కేసీఆర్ గారు చేసిన అవినీతి మొత్తం ఆధారాలతో సహా వారి దగ్గర ఉంది సో తప్పకుండా మోడీ గారు చర్యలు తీసుకుంటారు కేసీఆర్ గారి మీద అని మేము అందరం నమ్మాం ప్రతిసారి మీ అందరికీ తెలుసు ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఒకళ్ళేమో ఏటీఎం అని ఒకళ్ళేమో కుటుంబ పరిపాలనని మోడీ గారేమో కేసీఆర్ పెద్ద దొంగని ఇలాగ అనేక మాటలు చెప్పేవారు వచ్చినప్పుడు చెప్తారు మళ్ళీ వెళ్తారు నేను ఒకటి అడుగుతున్నాను మోడీ గారు మీరు ప్రధానమంత్రి మీకు మెజారిటీ ఉంది మీరే అలయన్స్ పార్ట్నర్ మీద ఆధారపడక్కర్లేదు మీరెందుకు కేసీఆర్ మీద చర్య తీసుకోలేదు ఇంత అవినీతి మీ కళ్ళ ముందు జరుగుతుంటే మీ నోటమట ఈ మాటలు వచ్చాయి మీరు గాని అమిత్ షా గారు గాని నడ్డా గారు గాని నేను చెప్పింది కదా మీరే చెప్పారు మీరే ఒప్పుకున్నారు అలాంటప్పుడు ఎందుకు చర్య తీసుకోవట్లేదు అన్నది మా ఉజ్జమకారులు గారి ఒక డౌట్ మిమ్మల్ని ఎవరు ఆపారు మిమ్మల్ని ఎవరు ఆపలేదు మీ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు చర్యలు తీసుకుని ఉండొచ్చు కదా ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటే మాకు అర్థమైంది ఏంటంటే బీజేపీ టిఆర్ఎస్ ఒకటి తెర ముందు మీ దగ్గర ఒక మాట మాట్లాడుతున్నారు తెర వెనక వాళ్ళిద్దరూ ఒప్పందం అయిపోయారు పిచ్చోళ్ళు ఎవరంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాలాంటి ఉజ్జమకారులు ప్రజలు మమ్మల్ని నమ్మించి మోసం చేశారు కేసీఆర్ గారి మీద చర్య తీసుకుంటాం లోపల పెడతామని అందుకే
ఈ నాటకానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. వీళ్ళు ఇంక ఏ ఒక సీరియస్ యాక్షన్ తీసుకోరు. అందుకే నేను భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. చివరి నిమిషం